కోవర్ట్ అనే వ్యవస్థని, ఇన్ఫర్మేటివ్ వ్యవస్థని ఎంతవరకు వాడచ్చండి? మనకు సొసైటీకి లాభం చేసేంతవరకు వాడాలి. వాడు సొసైటీకి, కొంతమంది చాలా ఎక్కువ వాడు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడు పోలీస్ కొరకు ఇన్ఫార్మెంట్ అన్నప్పుడు స్పేర్ చేయాలి. అవును, కరెక్టే. కానీ కొంతమంది మీ శిష్యులే అందులో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆయనతో తిరిగినందుకు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఎందుకు ఆఫీసర్లు ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారు? అది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు అనేది ఏంటంటే, అందరికి తెలుసు 2007-08 దాకా ఓపెన్గా తిరుగుతుండే. అప్పుడు వాడి అప్పుడే ఫస్ట్ వాడికి ఎక్కడ మిలిటెంట్స్ కానీ వాడి గ్రూప్ అనేది లేకుండే, నాకు తెలిసిన మట్టుకు 2007 వరకు. ఎప్పుడైనా నక్సలైట్స్ మూమెంట్ తగ్గుతూ పోతుందో, ఇట్ డెవలప్డ్ సమ్ గ్రూప్ ఇన్ ద భువనగిరి విలేజ్ ఫస్ట్. తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఇవన్నీ ఎక్స్టార్షన్స్ అవి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అంతా ఓపెన్ అది, మరి అప్పుడు అప్పుడున్న వ్యవస్థ ఏం చేసింది? ఆ ప్రశ్న నేను అడుగుతున్నా. మేమంటే రిటైర్డ్ అయిపోయినాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు కొంతమంది ఐఎంతో ఎలిగేషన్స్ ఉన్న ఆఫీసర్ అందరూ కూడా, ఇప్పుడు అప్పటి వరకు ప్రజలు ఎందుకు వానికి డబ్బులు ఇచ్చారు? వాడు పోలీసుకు ఇంకా పనిచేస్తున్నాడు అనే ఉద్దేశం ప్రజలలో బాగా పాకిపోయింది. పోలీస్ మనిషి అని వాడు ఏ తప్పులు చేసినా వాడు కంప్లైంట్ ఇవ్వకపోవడం కానీ, కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ యాక్షన్ లేకపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే అప్పుడు ఉన్న ఆఫీసర్లు సరైన యాక్షన్ తీసుకోవడం వల్ల వాడు ఈ స్థాయికి ఎదిగాడు అంటారు? అంతే, 100%. అంటే ఇప్పుడు ఉన్న కొంతమంది నయం కేసులో ఉన్న ఐదుగురు ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. అంటే వాళ్ళు చెప్పే వెర్షన్ మాకున్న బాసులు చెప్తేనే మేము ఈ విధంగా చేసామంటున్నారు, అది కరెక్ట్ అంటారు కాదంటారు? బాసులు నేరాలు అంటే వాళ్ళు ఇండివిజువల్గా నయం వాడుకునేది కాదు, సిస్టమ్ వాళ్ళు పర్సనల్గా ఏం లేదు. నాకు తెలిసిన మటుకు నయంను పర్సనల్గా వాడుకున్న పోలీస్ ఆఫీసరు మా డిపార్ట్మెంట్లో 99%, నాకు తెలిసిన మాటకు ఎవరు లేరు. మరి ఇప్పుడు సెట్ విచారణలో కొంతమంది ఆఫీసర్లు వాడుకున్నారు కాబట్టి? వాడుకున్నారంటే వాళ్ళు పర్సనల్ యూజ్ చేయలే, ఇవన్నీ అలిగేషన్సే. ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు మనం ఒక నిర్ణయానికి వస్తాం, కానీ అలిగేషన్స్ ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ ఇప్పుడు చెప్తున్నప్పుడు ఐదు ఆఫీసర్లో సస్పెండ్ అయ్యారు ఇందులో నయం కేసులో, అది కరెక్ట్ అంటారు? సస్పెండ్ చేయడం రాంగ్ అంటారు? ఒక్క విధంగా అయితే తప్పేనండి, ఎందుకంటే ఎంతో సేవ చేశారు. వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయి, వంతో లాభం పొందుతారు, లక్షలు సంపాదించారు అనే మాట మాట్లాడే, నాకు తెలిసిన వాళ్ళు అటువంటి ఆఫీసర్లు అయితే కాదు. ఒకవేళ అటువంటి అలిగేషన్స్ కరెక్ట్ ఉన్నాయనుకుంటే యాక్షన్ తీసుకోవడం కరెక్టే. అంటే విచారణ జరుగుతున్న టైంలోనే ఈ విధంగా చేయడం, సస్పెండ్ చేయడం అనేది, అది అది డిఫరెంట్ ఏం ఒపీనియన్ తీసుకున్నారో, అందులో లోపట ఏమన్నా నాకు తెలియదు. కానీ మీరు కూడా సిట్ విచారణ ఎదుర్కొన్న సిట్ విచారణ ఏం జరిగాయండి? అసలు సిట్లో నన్ను అడిగారు సేమ్, ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే వాళ్ళకు అడిగా, ఆల్మోస్ట్ చెప్పాను. వాళ్ళు అడిగిన అన్నీ నేను క్లియర్ చేసినాను, ఓపెన్గా చెప్పాను. అందరూ కూడా తెలిసిన వాళ్ళు, ఇలా తెలు ఇప్పుడు అందరు తప్పించుకునే ప్రయత్నం చేస్తాను కాను, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీ వరల్డ్ నోస్. సిట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా నయం గురించి తెలుసు అంటే? అందరికి తెలుసు. మరి వాళ్ళు ఎందుకు అప్పట్లో దాన్ని అడ్డుకోలేదు? అది వాళ్ళకి తెలియాల, ఈ క్వశ్చన్ వాళ్ళకి. మీరు వాళ్ళని అడగలేదు అసలు? నేను అడగలేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా డిపార్ట్మెంట్లో ఇంత సేవ చేశారు, ఒక సిట్ విచారణ ఎదుర్కోవడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించలేదా? కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఈ విచారణ అంటే నన్ను ఒకటే ఏంటంటే, రెస్పెక్ట్లో ఒక సాక్షిగా పిలిచారు. ఏదైనా అది మీకు అంత ఇబ్బంది అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఇంత నీట్గా నా మొత్తం క్యారియర్లో ఐ హావ్ నాట్ టేకన్ సింగిల్ మెమో. కరప్షన్ ఛార్జెస్ లేవు, ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఇప్పటికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత కూడా కామారెడ్లో కానీ సిద్దిపేటలో కానీ ప్రతి ఎవ్రీబడి నోస్, భువనగిరిలో కానీ ప్రతి ఒక్కరు నన్ను ఇప్పటికి పలకరిస్తారు. చాలామంది సరెండర్డ్ నక్సలైట్లు మాట్లాడతారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అంటే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్.